నిర్గమాఖండం పద్దెనిమిదవ అధ్యాయం వచనం నుండి సందర్భం మోషే భార్య కుమారులు మోషే మామగారైన ఇత్రో దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు ఇస్రాయేలీలు శాన కొండ పరిసర ప్రాంతాల్లోకి వచ్చి విడుదల చేశారనే విషయం ఇత్రో గారు తెలుసుకుంటారు అప్పుడు తన కుమార్తెను ఇద్దరు మనవుళ్లను తీసుకొని ఇత్రో సినాయి దగ్గర బస్ చేసిన మోషే దగ్గరికి వస్తారు వచ్చినప్పటి నుంచి పన్నెండవ వచ్చినాం పదో వచ్చిన చదువుతాం మరియు ఇత్రో ఐగుప్తీవుల చేతిలో నుండి పరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తీవులు చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యహో వాస్తు గాక ఇత్రో గారు అంటున్నారు ఐగుప్తీయులు గర్వించి ఇస్రాయిలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దానిని చూసి యహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినదనను అని ఇత్రో అంటున్నాడు మరియు మోసే మామయ్యైన ఇత్రో ఒకన దాహంబలిని బలులను దేవుని కర్పింపగా అహరోన్ ఇస్రాయిలీల పెద్దలందరూ మూషే మామతో దేవుని సన్నిధిని భోజనము చేయవచ్చని మరునాడు మూష ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు సాయంకాలము పర్యంతము ప్రజలు మోసే యుద్ధ నిలిచియుండివి మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూచి నీవి ప్రజలకు చేయిచున్న ఈ పని ఏమిటి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ యుద్ధ నిలిచి ఉండనేలా అని అడుగుగా మోసే దేవుని తీర్పు తెలుసుకొనుటకు ప్రజలు నా యొద్దకు వచ్చేదరు వారికి న్యాయం ఏదైనా కలిగిన ఎడల వారికి వ్యాజ్యం వారికి వ్యాధ్యం ఏదైనా కలిగినీడలా నా ఎద్దుకు వచ్చేదరు నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పాను ఇబ్బందికరమైన విషయం ఏంటంటే లక్షలాది మందికి నాయకుడైన మూసే మరికి వాళ్ళల్లో సమస్యలుంటాయి లక్షల మంది కదండి అంతర్గత సమస్యలు ఉంటాయి ఒకరినొకరు ఆడిపోసుకునే సమస్యలు ఉంటాయి దేవుని మీద దేవునితో గొడవ పడ్డం దేవునికి ఇబ్బంది కలిగించడం అది వాళ్ళకి అది కామన్ అది మరి వాళ్ళలో వాళ్ళకి గొడవలు ఉంటాయి ఒక ఉన్నదంటే సుమారు ఒక ఐదు వందల ఉందనుకో అక్కడ ఆ ఊరు పెద్దకి మరి ఆ ఊరు చెట్టు కింద న్యాయం జీవిస్తూ ఉంటాడు ఒక రచ్చబండాని ఏర్పాటు చేసుకుంటుంటారు పల్లెటూళ్ళలో ఆ రచ్చబండ దగ్గరికి వీళ్ళందరూ వెళ్తారు భార్య భర్తల గొడవలు తర్వాత పిల్లలతో గొడవలు బంధువుల గొడవలు అలాగే రక్త సంబంధులు గొడవలు ఇరుగు పొరుగు వారి గొడవలు మరి గొడవలు అన్నిటికీ న్యాయం తీర్చాలి ఎవరు మోసే తీర్చాలి ఇది ఇత్రో గారు చూస్తారు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇన్ని వందలు వేల మంది మోసే గురించి అక్కడ కనిపెడుతున్నప్పుడు ఎంతమందికైనా న్యాయం తీర్చగల ఆయన విడిది విడిదు కాలం ఉంటారు కదండి కొంతకాలం విడిది చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఆ విడిది కాలంలోనే ఇవన్నీ జరగాలి కనుక గారు ఇదంతా చూసి ఆయన ఫీల్ అవుతారు అల్లుడు చాలా నలిగిపోతున్నాడు అల్లుడైన మోషే గారు చాలా నలిగిపోతున్నాడు ప్రజలతో పాపం ఇంకేం కాపురం చేస్తాడు భార్యతో ఏమి ఇంటి దగ్గర ఉంటాడు భార్యతో కలిసి కనుక ఆలోచించాడు బాగా ఆలోచించి ఒక మంచి అడ్వైజ్ మరి ఇత్రో గారు మోసే గారికి ఇస్తారు నేనే చెప్పాలి కదా మామయ్య మరి దేవుడు ఏం చెప్పాడు మరి వాళ్ళ విషయంలో ఏది న్యాయమో ధర్మశాస్త్ర ప్రకారంగా మరి నేను చెప్పాలి కదా వాళ్ళకి సమస్యల పరిష్కారం కనుక నేను చెప్పక తప్పదు మరి ఇలాగైతే ఎన్ని కేసులు అవుతాయి ఎన్ని కేసులు మీరు సెటిల్ చేయగలరు రోజుకి ఎన్ని తగాదాలు మీరు పూర్తి చేయగలరు మహా అయితే వంద వందే ఎక్కువ సహజంగా అండి ఈ న్యాయస్థానాల్లో మార్నింగ్ సెషన్ అని ఉంటుంది పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు అప్పుడు పిలుస్తారు నేరస్తుల్ని పిలుస్తారు వర్క్ అంటారు దాన్ని పిలిచి పలానా వాళ్ళు రాగానే అక్కడికి వెళ్ళి నిలబడాలి వాడు రాగానే కొంతమందికి అటెండ్ అయ్యాడు అని హాజరు అయ్యాడని రాసేసుకొని మళ్ళీ వాయిదా పదిహేను రోజులకో నెల రోజులకో వాయిదా వేసి పంపించేస్తారు చివరికి మధ్యాహ్నం సెషన్ భోజనం అయిన తర్వాత న్యాయమూర్తి కొన్నిటిని పరిష్కరించాలని కొన్ని కట్టలు కేసు కట్టలు పక్కన పెడతాడు అంటే తప్పదిక సాక్షులను విచారించాలి చాలా ఏళ్ళైపోయింది వీడు కోర్టుకు వచ్చి చాలా కాలం అయిపోయింది కోర్టుల చుట్టూ ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్నారు కనుక మనం ఈ కేసును తొందరగా సెటిల్ చేయాలి అనుకుంటాడు న్యాయమూర్తి అప్పుడు సెకండ్ సెషన్లో ఏం చేస్తాడంటే వాళ్ళని పిలుస్తాడు సాక్షులు పిలుస్తాడు అపరాధని పిలుస్తాడు తగు పెట్టిన వాళ్ళని పిలుస్తారు ఇలా పిలిచినవి అన్నీ కలిపితే ఒక ఐదు లేదా పది ఉంటాయి అవి కూడా ఎక్కువే మళ్ళా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాయిదా వేసి ఎంతవరకు అయిందో అంతవరకు వేయించి మళ్ళీ వాళ్ళకి వాయిదా వేసి వాళ్ళని పంపించేస్తారు ఇలాగ కోర్టుల జుట్టూ తిరిగిన వాళ్ళు రెండేళ్ల నుండి పదిహేను పదహారేళ్ల వరకు తిరిగిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కోర్టు ఎక్కిన ఒకటే గాడి ఒకటే అంటారు సామెత కోర్టు కోర్టు ఎక్కిన ఒకటే గాడిదెక్కినా ఒకటే అంటే అంత నెమ్మదిగా బరువు మూసుకుంటూ గాడిద ఎలా వెళ్తుంది గుర్రంలో పరిగెత్తదు గాడిద బరువు మూసుకొని నెమ్మదిగా వెళ్తుంటుంది అలాగా కోర్టు ఎక్కే వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి వాళ్ళకి భోజనం ఉండదు కాఫీ టిఫిన్లు ఉండవు అలాగ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ కోర్టు దగ్గరే నిలబడి ఉంటారు ఆ చెట్ల కింద రాళ్ళ దగ్గర కూర్చొని పాపం ఎప్పుడు పిలుస్తారో మరి అప్పుడు వెళ్ళాలి కదా మళ్ళీ ఎక్కడో తిరగడానికి వెళ్తే కుదరదు ఇది కోర్టు వ్యవహారం సదే వ్యవహారం మోసే గారికి కూడా ఉంటుంది మరి అందరూ మోస దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఎప్పుడు పిలుస్తారు మనల్ని ఎప్పుడు పిలుస్తారు కనుక సీరియల్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వాళ్ళ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఇలాగా అక్కడ విడిది కాలం అంతా కూడా ఇస్రాయేలీలు విడిది చేసిన విడిది కాలం అంతా కూడా వాళ్ళు ఆ విధంగానే చేస్తూ ఉంటే మోసే అలసిపోయేవాడు ఒకడు పాప మామయ్య చూశాడు నా కూతురి సుఖపడుతుంది అల్లుడితో ఇక అని ఆలోచించాడు ఆలోచించి ఒక మంచి అడ్వైజ్ చేస్తాడు పదిహేను వచనంలో మోషే దేవుని తీర్పు తెలుసుకున్నటకు ప్రజలు నా ఎద్దుకు వచ్చేదరు వారికి మీ ఆద్యం ఏదైనా కలిగినలా తగాదా ఉంటే నా ఎద్దుకు వచ్చేదరు నేను వారి విషయం న్యాయం తీర్చి దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుతున్నానని తన మామతో చెప్పాను అందుకు మూసే మామ అతన్ని చూసి నీవు చేయుచున్న పని మంచిది కాదు నీవును నీతో ఉన్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోవుదురు ఈ పనిని నీకు మిక్కిలి భారము అది నీవు ఒక్కడవే చేయజాలవు కాబట్టి నా మాట వినువు నీకొక ఆలోచన చెబుదని చెప్పేదను దేవుడు నీకు తోడై ఉంటాడు ప్రజల పక్షమును నీవు దేవుని సముఖము నుండి సముఖముందు ఉండి వారి వ్యాధ్యములు దేవుని ఎద్దుకు తేవలను అని ఇతరు గారు చెప్తారు నువ్వు వలసిపోతున్నావు ప్రజలు కూడా నలిగిపోతున్నారు మరి ఇది ఇలాగే జరిగితే ఇంకేముంది నీకు సుఖమే ఉంది తండ్రిగా పిల్లలకు నువ్వు ఇచ్చే మరి ఏముంది నీ ప్రేమ అంత ఏం పంచగలవు నీ భార్యకి నీ ప్రేమను నువ్వు ఎలా పంచగలవు అని దూరంగా పెద్దవాడు కదండి తండ్రి వయసు ఎంత ఉంటుందో ఇంచుమించు మామయ్య వయసు కూడా అంతే ఉంటుంది అసలు సహజంగా ఆలోచించాడు ఇతరు ఆలోచించి ఇది మంచిది కాదు మీరు నలిగిపోతున్నారు మీరు ఎక్కువ బాధ అనుభవిస్తున్నారు అలా కాకుండా ఉండాలంటే నేను ఒక విషయాన్ని చెప్తానని చెప్తున్నాడు పంతొమ్మిదో వచ్చును పద్దెనిమిదో వచ్చును నీవును నీతోనున్న ఈ ప్రజలను నిశ్చయముగా నలిగిపోదురు ఈ పని నీకు మిక్కిలి భారము అది నీ ఒక్కడవే చేయజాలవో పంతొమ్మిది కాబట్టి నా మాట వినుము నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను దేవుడు నీకు తోడై ఉంటాడు ప్రజల పక్షమున నీవు దేవుని సముఖం ఉండి వారి వ్యాజ్యములను దేవుని ఎద్దుకు తేవలను నీవు వారికి ఆయన కట్టడాలను ధర్మశాస్త్ర విధులను బోధించాలి వారు నడవలసిన త్రోవను వారు చేయవలసిన కార్యములను వారికి తెలిపలను అని చెప్తున్నాడు దేవుడు కాకుండా దేవుని మాట లేకుండా నువ్వేమి చేయనవసరం లేదు మరియు ఇరవై ఒకటి మరియు నువ్వు ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని వెయ్యి మందికి ఒకనిగాను నూరు మందికి ఒకనిగాను యాభై మందికి ఒకని గాను పది మందికి ఒకని గాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను జడ్జెస్ న్యాయమూర్తులు పెట్టమన్నాడు మొదట ఎంతమందికి పెట్టమన్నాడు ఇంచుమించు వెయ్యి మందికి ఒక్కరు అంటే సుప్రీంకోర్టు అనుకోండి దాన్ని దాన్ని సుప్రీంకోర్టు అనుకోండి మరి ఆ తర్వాత నూరు మంది ఇది జిల్లా జిల్లా హైకోర్టు అనుకోండి ఎందుకంటే అలా అన్ని కేసులు ఉంటాయి వాళ్ళకి తర్వాత ఇంకేమన్నాడు యాభై మందికి ఒక న్యాయమూర్తి అంటే జడ్జెస్ అడిషనల్ జడ్జెస్ సబ్ జడ్జెస్ ఇలాగ ఉంటారు వాళ్ళు అలాగ ఉంటారు వాళ్ళు వాళ్ళని పెట్టండి తర్వాత పది మందికి ఒకటి ఒకరు అంటే మెజిస్ట్రేట్స్ మెజిస్ట్రేట్స్ ఉంటారు మెజిస్ట్రేట్స్ ప్రమోషన్ వస్తే మరి ప్రమోషన్లో అడిషనల్ జడ్జెస్ అవుతారు అడిషనల్ అడిషనల్ ఎక్స్ట్రా జడ్జెస్ జడ్జెస్ అవుతారు ఆళ్ళని ఆళ్ళకి ప్రమోషన్ ఇస్తే జడ్జి అవుతాడు జిల్లా కోర్టు జడ్జి జిల్లాకి జిల్లాకి ఒక జడ్జి ఉంటాడు ఆ జ ఆ జడ్జి క్రిమినల్కి ఒక జడ్జి ఉంటాడు సివిల్కి ఒక జడ్జి ఉంటాడు అంటే ఆస్తులు వగైరా ఇలాంటి వాటికి అన్నిటి కూడా సివిల్ కోర్ట్స్ అంటారు వాటిని సివిల్ కోర్ట్స్ వాళ్ళు చూసుకుంటారు కొట్లాట్లు అల్లర్లు గొడవలు హత్యలు రేపులు ఇలాంటి వాటికి క్రిమినల్ జడ్జి ఉంటాడు క్రిమినల్ క్రిమినల్ కోర్ట్స్ అంటారు వీటిని అంటే ఇద్దరు జడ్జిలు ఉంటారు ఒకటి క్రిమినల్ జడ్జి ఉంటాడు ఒకటి సివిల్ జడ్జి ఉంటాడు దేవుని పిల్లలారా ఈరోజున్న ఈ న్యాయ వ్యవస్థ మనం ఆలోచిస్తే కాలంలో ఉన్న న్యాయ వ్యవస్థే మనకు కనబడుతూ ఉంటుంది దేవుడు ఇత్రో గారు మరి దేవుడు ఆయన మనసును పుట్టించిన వాస్తవాలు మోషేతో చెప్పించాడు అనుకుందాం మనం ఎందుకంటే మోషే గారు చెయ్యాలి అంటే దేవుడు చెప్పాలి ఆహరణ ద్వారా అయినా చెప్పాలి లేదంటే ఇతరుల ద్వారానైనా చెప్పాలి లేదంటే భార్య ద్వారానైనా చెప్పాలి ఏదో ఒక అడ్వైస్ ఒక అడ్వైస్ తీసుకునేటప్పుడు ఎవరైనా అడ్వైజ్ చెప్పచ్చు అది దైవికమైనవి అడ్వైజే ఉండాలి సలహా మంచి సలహాలు ఇవ్వండి అప్పుడప్పుడు సెమినార్కి వచ్చిన వాళ్ళందరికీ మన వాళ్ళు ఫీడ్బ్యాక్ అడుగుతారు అంటే మీ ఇందులో మీరు పొందిన మేలేంటి మీరు పొంది పొందిన కష్టాలేంటి మా పాఠాల విషయంలో ఎలా ఉన్నారు మేము బోధన విధానంలో ఏమైనా కా మార్పులు కావాలా ఇవన్నీ వాళ్ళు మన సెమినార్కి వచ్చిన వాళ్ళందరినీ కాగితాల మీద రాసి ఒక బాక్సులో వేయమంటారు అంటే ప్రజాభిప్రాయం అంటారు దీన్ని ప్రజాభిప్రాయం అలాగే మీ సలహాలు సంప్రదింపులు ఎవరికైనా పంపించవచ్చు మీరు ప్రధానమంత్రికైనా మీ సలహా ఇవ్వచ్చు ఏమంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా మీరు సలహా మీ అడ్వైజ్ ఇవ్వచ్చు ఒక ఉత్తర్ రాసి పడేయచ్చు అలాగే ఇత్రో గారి సలహా దేవుని వలన కలిగినదిగా మనకు కనబడుతుంది కనబడి ఇరవై వచ్చరం నుంచి నీవు వారికి ఆయన కట్టడలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోభను వారు చేయవలసిన కార్యములను వారికి తెలుపువలను కనుక నువ్వేం చేయాలి ఈ న్యాయమూర్తులను పెట్టేటప్పుడు ఇరవై ఒకటో వచ్చరంలో ప్రజలందరిలో సామర్థ్యము దైవభక్తి సత్యాసక్తి లంచగొండులు కాని వాళ్ళు మీకు అర్థమైంది కదండి ప్రజలందరిలో సామర్థ్యత సమర్థత ఉండాలి వీళ్ళందరికీ ఎవరికి భయపడకుండా ఆ పార్టీకి కానీ ఈ పార్టీకి కానీ భయపడకుండా సమర్థవంతంగా న్యాయాన్ని చెప్పగలగాలి ధర్మాన్ని చెప్పగలగాలి లంచాలు తీసుకోకూడదు వాక్యానుసారం సత్యాసక్తి అంటే అందుకే వాక్యానుసారమైన తీర్పు ఇవ్వాలి ఒకటి సామర్థ్యం ఉన్నవాళ్ళు రెండు దైవభక్తి కలిగిన వాళ్ళు మూడు సత్యాసక్తి కలిగిన వాళ్ళు నాలుగు లంచగొండులు కానివారు ఈ నాలుగు క్యారెక్టర్లు ఉన్న వాళ్ళని ప్రజలలో నుండి ఏర్పరచు ఏర్పరచుకోను ఎలా ఏర్పరచుకో వెయ్యి మందికి ఒకరు నూరు మందికి ఒకరు యాభై మందికి ఒకరు పది మందికి ఒకరు అలాగే న్యాయమూర్తుల్ని మీ ఎంపిక చేసుకున్నాయి వాళ్ళని పెట్టేప్పుడు వాళ్ళు చూసుకుంటారు ఎంతమంది న్యాయమూర్తులైనా ఉండొచ్చు కానీ ఈ నాలుగు అర్హతలు వాళ్ళకు ఉండాలి ఒకటి సమర్థత ఉండాలి రెండు దైవభక్తి ఉండాలి మూడు సత్యము చెప్పాలి వాక్యానుసారమైన తీర్పు చెప్పాలి నాలుగు లంచం తీసుకోకూడదు ఎవరి దగ్గర దేవుని పిల్లలారా ఈ న్యాయ వ్యవస్థ అనే దాని గురించి మనం ఆలోచిస్తే బైబిల్ నుంచే ఈ న్యాయ వ్యవస్థ అన్నది పుట్టిందని మనం తెలుసుకోవాలి బైబిల్ ఉండే ఇది పుట్టింది కనుక వెయ్యి మందికి ఒక ఆయన న్యాయమూర్తి వంద మందికి మరొక ఆయన న్యాయమూర్తి యాభై మందికి మరొక ఆయన న్యాయమూర్తి పది మందికి ఒక ఆయన న్యాయమూర్తి ఇలా ఇస్రాయేలీలలో లక్షల మంది ఇస్రాయేలీలు ఇస్రాయేలీ చూస్తే లక్షల మంది మరి లక్షల మంది అంటే ఒక వెయ్యి ఒక ఎన్ని వేలు అయితే ఒక లక్ష అవుతుంది నూరు వేలు నూరు అయితే ఒక లక్ష అవుతుంది అర్థమైందా అంటే ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి నూరు మంది న్యాయమూర్తులు అంటే సుప్రీంకోర్టు జడ్జెస్ జడ్జెస్ లాంటి వాళ్ళు వంద మంది ఉండాలి అప్పుడు తగాదాలు త్వరితగతిని అంటే పది మంది కంటే నేర విభాగాన్ని బట్టి పది మందికి ఒక న్యాయమూర్తి ఉంటాడు అన్నాం కదా పది మంది అంటే ఆ చిన్నది చిన్నదంటే పిట్టి కేసులు లాంటివి లైట్ లేకుండా వెళ్తున్నాడు హార్న్ కొట్టకుండా వెళ్తున్నాడు చిన్ని చిన్ని కేసులు తర్వాత తర్వాత రూల్స్కి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నాడు వన్ వే ట్రాఫిక్లో వచ్చేస్తున్నాడు ఇలాంటివి చిన్న చిన్నవి ఇలాంటివన్నీ కూడా పది మంది చిన్న న్యాయమూర్తి ఇవి చేసచ్చు అలాగా వాళ్ళ నేరాలను బట్టి వారు చేసిన నేరం యొక్క ఘోరాన్ని బట్టి న్యాయమూర్తులు ఉండాలి కనుక మరి ఆ న్యాయమూర్తులు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు సమర్థత భక్తి వాక్యము కలిగి లంచగొండులు కానివారుగా ఉండాలి ఇలాంటి వాళ్ళని ఏర్పాటు చేయి గుడ్ అడ్వైస్ ఏమండి మంచి అడ్వైస్ ఇచ్చాడు అప్పుడు తన మీద ఎందుకు ఇవన్నీ వేసుకోవటం లక్షల మంది ఇస్రాయేలీలు తగాదాలు ఒక్కడు ప్రాణం మీద ఏంబడు ఏం పనిచేస్తాడండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక విషయం కనబడుతుంది మోషే ఎంత గొప్ప నాయకుడైనా మోషే ఎంత గొప్ప నాయకుడైనా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడైనా భూమి మీద అందరికంటే సాత్వికుడైనా ఒకరు చెప్పిన మాట వింటాడు మనకు కూడా నేను పెద్దవాడిని అతను చెప్తే నేను విండవేంటి ఇలాంటి భావన చాలామందిలో చాలామందిలో ఇలాంటివి ఉంటాయి నేను సీనియర్ని నువ్వు జూనియర్వి నువ్వు నాకు చెప్పడం ఏంటి ఇలాంటి తారతమ్య భేదాలు మనలో ఉంటుంటాయి అలాంటివన్నీ తీసేసుకోవాలి అసలు మీలో మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు సంఘముగా ఉన్నారు కదా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు సంఘం దగ్గరికి వచ్చేయచ్చు గ్రామాల్లో ఉన్నవారు గ్రామ పంచాయతీ అని ఉంటుంది గ్రామాల్లో చాలామంది ఉంటారు పల్లెటూరు వాళ్ళు ఏదో ఒక వంద రెండు వందల గడప ఉంటాయి అక్కడ వాళ్ళకి తగు తీర్చడానికి తీర్చడానికి రచ్చబండ ఒక రచ్చబండ ఉంటుంది అక్కడ ఒక గ్రామ పెద్ద ఉంటాడు మళ్ళీ ఆయనకు ఇద్దరు ముగ్గురు ఫాలోవర్స్ ఆయన వెంబడించే వాళ్ళకు నలుగురు ఐదురు ఆయనతో పాటు కూర్చుంటారు తగు తీర్చడానికి గ్రామాల్లో తగు తీరిపోయిందనుకోండి కోర్టుల వరకు మీరు వెళ్ళవసరం లేదు కోర్టుల వరకు మీరు వెళ్ళవసరం లేదు మన సంఘంలో ఒకరి మీద ఒకరికి గొడవ జరిగితే ఒకరి మీద ఒకరు గొడవ అనుకోండి వాళ్ళు సంఘం దగ్గరికి రావాలి అసలు మీరు పోలీసుల వరకు కోర్టుల వరకు మీరు వెళ్ళకూడదు కొన్ని సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అర్థమైందనుకోండి మీ అర్థం అర్థం చేసుకోవాలి మీరు కానీ మనవాళ్ళు మనవాళ్ళు ఒక చోట ఉంటే తగులాడుకుంటారు ఏమో కానీ వేరు చోట్లు ఉన్నారు కనుక తగులు రావు మనవాళ్ళు మనవాళ్ళు సిటీలో వేరు వేరు చోట్ల వేరు వేరుగా ఉన్నారు వాళ్ళు అక్కడొక్కడు 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 అలా ఉండటం వల్ల మీకు తగాదాలు పక్కింటితో రావడం అంటే పరాయి వాడితో సంఘము కాని వాళ్ళతో మీకు తగాదా ఉందనుకోండి మీరు సంఘం దగ్గరికి రానవసరం లేదు ఇద్దరు క్రైస్తవుల మధ్య ఆ క్రైస్తవులైన ఈ సంఘ సభ్యులైన వారి మధ్య సమస్య ఉంటే సంఘానికి రావాలి సమస్య పరిష్కరించడానికి ఈ విషయంలో మరి గారు పద్దెనిమిదో అధ్యాయంలో చెప్తుంటారు సంఘములోని సమస్యలు సంఘములో సమస్యలు ఉంటాయి ఒకడు ఒక నీడలు నేను అరెంజ్ చేస్తాడు అక్కడ మత్ెసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేను వచనం మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదిహేనో వచనం మరియు మీ సహోదరుడు మీ నీ ఎడల తప్పితం చేస్తే నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు మొట్టమొదటి నువ్వు సంఘం దగ్గర కూడా రానవసరం లేదు మీరు తీసుకునే యాక్షన్ కొంత ఉంటుంది అది చెప్తున్నాడు ఇక్కడ ఒకవేళ నీ సహోదరుడే నీ మీద గొడవ చేశాడు లేదంటే నీ సోదరి నీ మీద తిరుగుబాటు చేసింది గొ మీ మీ మధ్య తగాదాలు ఉన్నాయి ఉన్నప్పుడు మీరు ఎవరైతే నేరం చేశారో నీ పట్ల వాళ్ళ దగ్గరికి నువ్వు ఒంటరిగా వెళ్ళాలి అతను ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి అందరి మధ్యని కడిగేస్తాను తుడిచేస్తాను ఈ భాష మంచిది కాదు అర్థమైందా బైబుల్ని చెప్పినది చెప్పినట్టుగానే మీరు వినాలి ఇలాంటి నేరం ఏదైనా నేరం జరిగితే సంఘంలో నీ సోదరుడు కానీ నీ సోదరి కానీ నీవైనా నీ మీద నేరం ఆరోపిస్తే అప్పుడు నువ్వేం చేయాలి నీవు అవతలి వ్యక్తి ఇద్దరే ఒంటరిగా ఉన్నప్పుడు మీరు అతనిని తప్పు చేశావని చెప్పు నువ్వు ఇలా చేయటం మంచిది కాదు అని గౌరవంగా చెప్పు తిరుగుబాటుతో చెప్పుకో అధికారంతో చెప్పకో పొగరపోతుగా చెప్పకోవు కుపిష్టిగా తప్పు దిద్దాలంటే సాత్వికత అనేది ఉండాలి సాధుజంతువులా ఉండాలి మీరు ఇలా చేయకూడదు మీరు ఇలా చేశారు నేను చాలా బాధను బాధపడుతున్నాను ఆ మాటలకి కనుక మీరు దయచేసి మీరు మరొకలా అనుకోకండి అని ఒంటరిగా ఉన్నప్పుడు అతడు నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించు అతడు అతనిని నువ్వు గద్దించు అంటే గద్దించంటే ఇది గట్టిగా మొక్కళ్ళు ఎర్ర పెద్ద కేకలేని అది గద్దెంపంటే గద్దెంపు నెమ్మదిగా ఉంటుంది అల్లరితో కూడింది కూడా ఉంటుంది రే నిన్ను చంపేస్తాను అది అది గద్దెంపే అది కాదు గద్దెంపు నెమ్మదిగా సరే నీవింత మాట నన్ను అన్నావు మరి నేను కూడా నిన్నంటేనే అంటేనే బ్రదర్ నేను కూడా నేను అంటేనే అనుకో నువ్వు సహించగలవా అది నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించు అతడు నీ మాట ఓకే బ్రదర్ నిజమే బ్రదర్ నేను తొందరపడ్డాను అంటే ఇతను అడిగిన నెమ్మది బట్టి నెమ్మదిగా అడిగిన దాన్ని బట్టి సాత్వికంతో అడిగిన దాన్ని బట్టి తప్పు చేశాను బ్రదర్ ఏమన్నాడు చదవరా ఏమన్నాడు అతడు నీ మాట ఎడలా నీ సహోదరుణ్ణు సంపాదించుకుంటావు లేకపోతే నీ సహోదరుడి నీకు ఉండడు సంఘంలో నుంచి పోతాడు సంఘంలో నుంచి పోతుందా సోదరి కనుక నీ సహోదరుణ్ణి దేవునిలో నుంచి దేవునిలో ఉంచుతావా దేవునిలో లేకుండా తరిమేస్తావా సంఘంలో ఉంచుతావా సంఘంలో ఉంచకుండా తరిమేస్తావా అలాగా నీ సహోదరు నువ్వు సంపాదించుకుంటావు నెక్స్ట్ ఒకవేళ విన ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు చూడండి దేవుడు ఒకవేళ వినకపోతే ఇద్దరు ముగ్గురుని నీకు సాక్షులు తీసుకెళ్ళు ఇద్దరిని కానీ ముగ్గురు కానీ సాక్షులు ఉండాలి నువ్వు చెప్పిన మాట వినటం లేదు కదా ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళు సమర్థత దైవభక్తి వాక్యానుసారం లంచగొండులు కాని వాళ్ళు అటు ఇటు మాట్లాడకూడదు డబల్ గేమ్ ఆడకూడదు మంచి సాక్ష్యాలు యథార్థంగా మాట్లాడాలి ఒకళ్ళు ఇటు అవునంటారు అటు అవునంటారు ఏళ్ళని తల్ని తగ వీళ్ళని పోగొట్టుకోలేరు వాళ్ళని పోగొట్టుకోలేరు న్యూట్రల్గా మధ్యని గోడ మీద బిల్లులాగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు తీసుకెళ్ళకూడదు వాళ్ళ వాళ్ళని బోనిచ్చుకోరు వీళ్ళని బోన్చుకున్నారు వీళ్ళ దగ్గర ఇలా మాట్లాడతారు ఆళ్ళ దగ్గర ఆళ్ళ మాట్లాడతారు అలాంటి వాళ్ళు ఇలాంటి తగాదాల్లోని రానివ్వకూడదు మంచి వాళ్ళను ఈ అర్హత ఉన్నవాళ్ళు సమర్థత దైవభక్తి వాక్య వా వాక్యమందు ఆసక్తి లంచగొండులు కానివారు అలాంటి వాళ్ళు తీసుకుని వాళ్ళు ఇద్దరు ముగ్గురు సాక్షుల్ని అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చూడు బ్రదర్ నువ్వు ఈ మాట అన్నావు కదా అన్నాను అంటాడు అన్నాను అంటాడు అనలేదు అన్నాడు అనుకోండి మరి తగవు అనలేదు అనుకుంటే నువ్వు అనలేదు అనుకుంటా ఎందుకు నీతో తగువపడతాను నువ్వు నన్ను కొట్టలేదు అంటే నేనెందుకు నాకే సరదా నీతో గొడవపడ్డావు కనుక ఇక్కడ ఏమంటున్నాడు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచు నిన్ను అన్నాడా లేదా నిన్ను కొట్టాడా లేదా కరెక్ట్గా సాక్ష్యం మీరు చెప్పాలి అతను ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఇద్దరు ముగ్గురు సాక్షులను బట్టి అతని దగ్గరికి వెళ్ళు వాళ్ళు చెప్పినా సరే అతను మీరెవరండి చెప్పడానికి నాకు అన్నాడు అనుకో అప్పుడు మళ్ళా ఒంటరిగా ఉండరా నువ్వేందుకు కంగారు అయిపోతానా ముందు ఒక్కడు చెప్పాడు ఒక్కడు చెప్తే వినలేదు తర్వాత ఇద్దరు ముగ్గురు సాక్షులను తీసుకెళ్ళాడు వాళ్ళు వినలేదు అప్పుడు కూడా ఆయన వినలేదు వాళ్ళ మాట వినని ఎడలా చదువు ఆ సంగతి అప్పుడు సంఘానికి చెప్పు అంతవరకు మాకు తెలీదు అంతవరకు లోపల ఏం జరుగుతుందో మా వరకు తెలీదు అందుకే యూత్లో కానివ్వండి మరి స్త్రీలలో కానివ్వండి మగవాళ్ళలో కానివ్వండి ఆడవాళ్ళలో కానివ్వండి పెద్దలను నియమించాను పెద్దలు ఎల్డర్స్ బైబిల్లో ఉన్న పెద్దలు కాదు వాళ్ళు ఇలాంటి వాటిని పరిష్కరించేవాళ్ళు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి సమర్థత కలిగి ఉండాలి దైవభక్తి ఉండాలి వాక్యానుసారమై ఉండాలి లంచగొండులు కాకూడదు తిండిడితే తిండి మాట నీరిస్తే నీరు మాట అంటుంటారు మాట్లాడేటప్పుడు తేడా తేడా వచ్చిందనుకోండి కనుక దేవుని పిల్లలారా సమస్యలు అనేవి వస్తాయి ఆ సమస్యల పరిష్కారం అనేది సాధుబుద్ధితో మంచి మనస్సుతో దాన్ని మనం సులువుగా నెమ్మదిగా పరిష్కరించవచ్చు అయితే నేరం చేసిన వాళ్ళు రెచ్చిపోతుంటారు ఏమండి సహించని వాళ్ళు రెచ్చిపోతుంటారు వాళ్ళని వాళ్ళని ఆ సమాధానపరచాలి తొ తొందరపడకండి బాబు అమ్మ తొందరపడకండి నెమ్మదిగా మాట్లాడండి అడుగుతున్నాను కదా ఎందుకు మీకు ఆవేశం అని ఆ ఆవేశాన్ని చల్లార్చలాగా తగ్గించే మాటల ముందు మనం మాట్లాడాలి వాళ్ళతో ఇద్దరు ముగ్గురు సాక్షులు తీసుకెళ్ళి చెప్పినా రెచ్చిపోతున్నాడు అనుకో అంటే నువ్వు చెప్తే వెళ్ళేది వీళ్ళు వచ్చి చెప్తే నేను వింటానా అని వచ్చిన వాళ్ళని కూడా అవమానపరుస్తాడు నువ్వు వచ్చి చెప్తే నేను వినలేదు అలాగే నీ తీసుకొచ్చావా వీళ్ళు చెప్తే వింటానా అన్నాడు అంటాడు తగాద చూసి ఎలాగొచ్చిందో అయినా తొందరపడకూడదు మళ్ళా నిశ్శబ్దంగా తలలు దించుకొని ఈ విషయాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలట సంఘము ఎదుట ఆ సంగతి చెప్పండి అప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత నేనైతే ఆరాధన అయిపోయిన తర్వాత ఫలానా పలానా 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 వాళ్ళందరూ ఉంటే మనం మాట్లాడుకుందాం తగు ఉంది పరిష్కరించుకుంటాం ఇలాంటివన్నీ ఈ భాష ప్రయోగాలు చేయకూడదు సంఘంలో మనం కొంచెం మాట్లాడుకుందాం పలానా కుటుంబాలు ఉండండి ఫలానా కుటుంబాలు ఉండండి మనం కొంచెం మాట్లాడుకుందాం సంఘానికి తెలియజేయండి అప్పుడు అతను సంఘానికి తీసుకొచ్చారు సంఘం రమ్మంది బాబు మీరు ఒకసారి రండి సంఘానికి వచ్చాడు తర్వాత ఆ సంఘానికి వచ్చిన తర్వాత కూడా సంఘం మాట కూడా వినలేదు అంటే ఎక్కువైంది బాగా సాతానగాడు సామాన్యుడు కాదు కదా ఎవరిని సంఘంలో ఉంచడం ఎవరిని సంఘంలో ఉంచడు వాడిని ఎవ్వరూ ఒక మాట అనకూడదు ఆమెను ఎవ్వరూ ఒక మాట అనకూడదు నేను ఇలాంటి దాన్ని కాదు నన్ను అంటే అస్సలు నన్ను ఊరుకోను అలా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ నేను అలాంటిలాంటిది అలాంటి వాడిని కాదు నేను మరి అలాంటి మాట నా పప్పులు నా దగ్గర ఉడకో ఇది కదా భాష అలాంటివి నా దగ్గర ఉడకో అని ఇలా మాట్లాడడం మొదలు పెడతారు సంఘానికి వచ్చిన తర్వాత కూడా మీరందరూ ఎవరు నాకు చెప్పడానికి అంటే మీరందరూ ఆ వ్యక్తిని వెనకేసుకొస్తున్నారా సంఘం అంతా ముందే వాళ్ళు ఆ ఇద్దరు ముగ్గురు వచ్చి వెనకేసుకొచ్చారు ఇప్పుడేమో సంఘం అంతా వాళ్ళ వెనకాతలు ఉండి వచ్చారా మీరు అని చెప్పిన మాట సంగపు మాట కూడా వినకపోతే దేవుడు అప్పుడు ఒక నిర్ణయం తీసుకోమన్నాడు చూడండి ఏ ఏ నిర్ణయం అతన్ని నీకు అలా సంఘపు మాట కూడా వినకపోయిన పక్ష అన్న మొదటి స్టేజ్ ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పడం రెండో స్టేజ్ ముగ్గురు సాక్షులతో చెప్పడం మూడో స్టేజు ఫైనల్ స్టేజ్ ఇది ఫైనల్ స్టేజ్ అంటే సుప్రీంకోర్టు అనుకోండి ఇక్కడికి వచ్చేసరికి సంఘం సుప్రీం సుప్రీం అథారిటీ వాక్య ప్రకారం సంఘం దగ్గరకు వచ్చేసరికి సంఘం మాట కూడా వినకపోతే అప్పుడు దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకోమన్నాడు అతనిని నీకు అన్యునిగాను సొంకరిగాను నేరస్తునిగాను ఎంచుకో అంటే అన్యుడంటేటి సంఘానికి సంబంధించిన వాడికి కాడు క్రైస్తవుడు కాదు కదా అన్యుడైపోయాడు అంటే క్రీస్తుని విడిచిపెట్టేసిన వాళ్ళు అన్యులు అంటారు క్రీస్తుని ఎరుగని వారిని అన్యజనులు అంటారు కనుక అన్యునిగా చే అన్యునిగా చేసేసుకోమన్నాడు అన్యునిగా నిరాకరించి అంటే సంఘము నుండి సభ్యత్వాన్ని మీరు మీరెవరీ తీసేస్తే తీస్తారు దేవుడు లిస్టులో నుంచి నా పేరు తీసే ఇలా మాట్లాడతారు వెళ్ళి ఎలా మాట్లాడుకున్నా ఇక మనం మాట్లాడకూడదు అప్పుడు కిందన దేవుడు అంటున్నాడు ఒకవేళ అలా అంటాడు అలా అని బయటికి వెళ్ళిపోతే సంఘంతో దేవుడు ఒక మాట అంటున్నాడు ఏమని సంగమా మీరు ఎవరిని భూమి మీద చూడండి ఎన్నో వచ్చినాం అది వచనం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం మతస్సు వార్త భూమి మీద మీరు దేనిని బంధింతురు అంటే సంఘము నుండి బయట పెడతారు అది పరలోకము అని కూడా రాకుండా గ్రంథంలో నుంచి వాళ్ళ పేరు తీసివేయబడుతుంది భూమి మీద మీరు ఎవరిని మళ్ళీ వచ్చి క్షమాపణ కోరుకుంటే లోపలికి రానిచ్చారో విప్పురో రానిచ్చారో అవి పరలోకమందును విప్పగడు మేము కూడా చేర్చుకుంటాం సంఘం తీసేస్తే పరలోకం నుండి నేను తీసేస్తాను సంఘం చేర్చుకుంటే పరలోకంలో కూడా నేను చేర్చుకుంటానని సంఘానికి సర్వాధికారాన్ని దేవుడు ఇచ్చాడు పరలోకం నుంచి కదా తీసేయడం పరలోకం నుండి ఇక్కడ తీసేయడం ఇది తెలియదు కదా తీసేస్తే తీసేనే మీరు తీసేస్తే దేవుడు తీసినట్టేటి నా మనసు దేవుడికి తెలియదు ఏంటి ఇలా మాట్లాడుతుంటారు చాలామంది అడ్డంగా నా మనసు దేవుడికి తెలీదండి నా మనసు దేవుడికి తెలుసు దేవుడు నన్ను తీయాలి మీరెవరు తీయడానికి ఇది ఇక్కడ కూడా మాట్లాడతారు అసహ్యంగా మాట్లాడతారు అయినా మనం ఏమనకూడదు వాళ్ళు తీసివేయబడిన వాళ్ళు అన్యులుగాను గాను చూడండి వాళ్ళతో ఎందుకంటే రోడ్డు అంటూ పోయి అన్ని జనులతో మీరు మాట్లాడతారేంటి క్రైస్తువులు కదా మీరు చర్చకు వస్తుంటారు చాలామంది మీకు ఎదురవుతుంటారు వాళ్ళందరితో మాట్లాడుకొని వస్తారా మీరు అన్యులతో మీకేం మాటలు శంకరులు పాపులు పాపలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకొని వస్తారా పాపులతోనే తలదించుకొని వచ్చేస్తారు ఇలా మీరు చేస్తే దేవుడు కూడా తన గ్రంథములో నుండి వాళ్ళ పేరు తీసిస్తానన్నాడు సంఘానికి ఎంత పెద్ద అధికారం ఇచ్చాడో చూసారా దేవుడు సంఘాన్ని గౌరవించండి అలానే అక్రమ సంఘం గురించి నేను చెప్పటం లేదు అన్యాయంగా ప్రవర్తించే సంఘం గురించి నేను చెప్పటం లేదు సంఘమంతా కలిసి తప్పు చేస్తుంటుంది అలాంటి సంఘం గురించి నేను చెప్పటం లేదు అన్ని సంఘాలు యథార్థమైన సంఘాలు కావు నిజమైన దేవుని సంఘం ఏది దేవుని వాక్యంలో రాయబడినట్టుగా వాళ్ళ ఆరాధన కార్యక్రమాలు వాళ్ళ బాప్తీశ్వ కార్యక్రమాలు వాళ్ళ జీవిత విధానాలు వాళ్ళ బ్రతుకు పరమార్థాలు తెలుసుకున్న వాళ్ళే సంఘం వెలుగు సంబంధులు వాళ్ళు అందరిలాంటి వాళ్ళు కాదు సహాయాన్ని అందించేవాళ్ళు మన పిల్లలు చూడండి జైపాల్ నాకు ఒక లక్ష రూపాయల వరకు అవసరం అండి పంపండి అన్నాడు పంపారు ఇక నాకు పంపకండి నాకు అనుకున్నంత అమౌంట్ పంపించేశారు వందనాలండి అందరికీ అని చెప్పాడు అంటే మన సంఘం ఎంత మంచిది అమ్మాయి చనిపోతుందో చనిపోదో మనకు తెలీదు అయినా లక్ష్మికి చనిపోయిన లక్ష్మికి మనం అంతా కూడా ఇంచుమించు ఏటీసీసీ వాళ్ళే ఒక లక్ష రూపాయలు పంపించారు నేను పంపించాను ఇక మిగిలిన వాళ్ళంతా కూడా లక్షకు పైనే పంపించారు ఇంక ఈ మధ్య ఈ వారంలో ఎంతవరకు వచ్చింది చనిపోయినంత వరకు చాలా డబ్బులు వచ్చి ఉంటాయి ఎంత మంచివాళ్ళు అండి సంఘం మన సంఘం అండి సార్వత్రిక దేవుని సంఘం అంటాను అందుకే దీన్ని మన సంఘంలో ఎవరికైనా కష్టం అంటూ వచ్చిందనుకోండి ఓ మన వాళ్ళందరూ వచ్చేస్తారు నేనున్నానంటే నేనున్నాను నేనున్నానంటే నేనున్నాను నేను ఇస్తానంటే నేను ఇస్తాను మిగిలిన సంఘాలలో అలా ఎవరండి గుడికి ఒక గంట కొనాలి మనం గంట స్విట్జర్లాండ్ నుంచి రప్పించాలి దానికి కోటి రూపాయలు అంటే ఓ ఇలా టైటిక్ డబ్బులు ఇచ్చే వాళ్ళోళ్ళు కోతకాల పండుగ వస్తుంది మరి మనం కోతకాల పండుగ చర్చి దగ్గర చేసుకుందాం ఏం చేద్దాం ఒక ఇడ్లీలు ఇవ్వండి ఒకరు దోశలు ఇవ్వండి ఒకరు బజ్జీలు ఇవ్వండి ఒక గా చర్చి దగ్గరే చర్చి కాంపౌండ్లో కొంచెం పొయ్యిలు పెట్టుకొని వండుతుంటారు కొనుక్కొని తింటుంటారు మన ఎక్కడికి ఆరు కొనుక్కొని తినేవాళ్ళు ఎవరు సంగతులే సమాధుల పండుగ చేస్తారు చచ్చిపోనుల దగ్గరికి వెళ్ళి పండుగ చచ్చిపోయి నానా బాధలు పడుతుంటే మనం సచ్చిపోనుల దగ్గరికి వెళ్ళి పండుగ ఏంట్రా బాబు గోలీలు పండుగ అంటారు సమాధుల పండుగ అంటారు అదే సంఘం సంఘం అంటే అదే ఒక బాప్తిషం అంటే తెలీదు ఒక రొట్టి విరిచిటంటే తెలీదు బాప్తిషం ఎప్పుడు ఎలా తీసుకోవాలో తెలీదు ఏ వయసులో తీసుకోవాలో తెలియదు ఏమీ తెలియని వాళ్ళండి ఈ సంఘాలన్నీ కూడా ఏమనంటే ప్రార్థన 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 ఏటి ప్రార్థన ఇటు ఎప్పుడు ప్రార్థన మంకాళ ప్రార్థన సాష్టాంగ ప్రార్థన కూర్చొని ప్రార్థన నిలబడి ప్రార్థన దొరుకుతూ ప్రార్థన ప్రార్థనే ఇంకేం లేదా దశమభాగముల పండుగ అది వంతు తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేయండి ప్రథమ కానుకల పండుగ ఈ పండుగలన్నీ చేతారండి వాళ్ళు ఎక్కడ బైబిల్లో క్రైస్తవులు చేసినట్టుగా క్రొత్త నిబంధనలు ఎక్కడ లేవండి అవి అలాంటివన్నీ సంఘాల వాళ్ళు విలువేస్తే విలువేయబడి అసలు వాళ్ళు ఎవరిని విలువేయరు రండి 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 అని పిలుస్తారు అంతే మనలాగా ఉంటే ఉండండి వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్పం మనం చెప్తాం కదా వాళ్ళు అలా చెప్పరు అమ్మమ్మమ్మ మీరు వెళ్ళిపోకండి అందరు ఉండండి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు నా గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోతాయి నా గొర్రెలు నా దగ్గర ఉండాలి కోసుకు తింటారు రోజుకొక దాన్ని కాపర్లు అండి కాపర్లు అంటారు వాళ్ళు ఈ కాపర్ల గురించి బైబిల్లో ఒక మాట రాయబడిందండి గ్రంథంలో కాపర్ల గురించి నిజంగా ఆ మాట చదువుతుంటే చాలా బాధ అనిపిస్తుంది అండి నా కాపర్లు గుడ్డివారు తిండిపోతులు గ్రంథం ఎన్నో అధ్యాయం చూడండి యాభై ఆరో అధ్యాయం పదో వచ్చిన చూడమ్మా కాపర్లు అందరి గురించి ఎలా చెప్తున్నాడు పాస్టర్లో కాపర్లు అంటే పాస్టర్లో వాళ్ళ కాపరులు గుడ్డివారు ఇప్పుడు కాసేవాడికే గుడ్డితనం ఉంటే పులి రావడం సింహం రావడం ఎలుగుబంటి రావడం వీడికేం కనపడుతుంది అంతేనా కాపరే గుడ్డివాడైతే కాపరే గుడ్డివాడైతే గొర్రెలు తినేయడానికి క్రూరమురకాలు వస్తే వీడు అసలు చూడగలరాయిడు కాపర్లు గ్రుడ్డివారు తర్వాత తెలివి లేని వారు రెండో క్వాలిఫికేషన్ ఏంటి రెండు తెలివి లేదండి బాబాళ్ళకి బైబుల్లో ఉన్నది ఒకటి వాళ్ళు చేస్తున్నది ఒకటి వాళ్ళు చెప్పిన వినరు అలా మనం చెప్పానుకోండి మీరు పీడి సుందర గారు బోధనా ఇది ఇది ఇదొకటి పీడి సుందర్రా బాధ ఇది ఇప్పటివరకు నేను చెప్పింది ఏమైనా సొంత బాధ ఏమైనా చెప్పానండి బైబుల్లో ప్రతి వచనాన్ని చూపించి చెప్పానా మొద మొదటి మొద మొదటి అర్హత అనర్హత ఏంటంటే గుడ్డి వాళ్ళు తెలివి లేని వాళ్ళు వారందరూ మూక కుక్కలు కుక్కలతో పోల్చారు మూక కుక్కలు అట మరవు అట మరంటే ఎందుకు ఈ కుక్కలు ఎప్పుడు మురుగుతాయి దొంగోడు వచ్చినప్పుడు మురుగుతాయి బావు అని పడుకున్నాయి పడుకున్నాయనుకో మూగ కుక్క అది అది అరవదు అంటే సంఘాన్ని దోచుకోవడానికి ఏ దొంగడు వచ్చినా బౌ అనరు దొంగను కూడా వీలైతే తోచుకోవచ్చు అంటారు వాళ్ళు కుక్కలు మొదటిది గుర్డివారు రెండవది తెలివి లేనివారు వారు మూడు మూగ కుక్కలు మొరగరు కలవరించు చూపడు తిన్నది అరిగినంత వరకు కలవరు ఆమ్ 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 అంటారు ఎంత మంచిని భోజనం పెట్టావు మార్తా తినేస్తారు బాగా అప్పుడు పొగుడతాడు అమ్మా ఏ వంట చేసావు పద్మ అబ్బాబ్బా నీ ప్రార్థన గొప్పదే నీ భోజనము గొప్పదే అంటారు బయట అలా కొడతారు నెంబర్ వన్ గుడ్డివారు నెంబర్ టూ తెలివి లేనివారు నెంబర్ త్రీ మోగకొక్కలు మరొకరు నాలుగు కలవరించుచూ పండుకొని వారు ఏంటి మన నిద్రపోవటమే మత్తులో గెలిపోతారు నిద్రలో గెళ్ళిపోతారు పైగా ఐదోది నిద్రాశక్తులు అమ్మ కాసేపు అలాగా నిద్రపోతాను విశ్రాంతి తీసుకుంటానండి చిన్న కొనుకు తీస్తానమ్మా అయిపోయింది నాయన ఇంకేమన్నా ఉన్నాయా వాళ్ళ గురించి అలాంటి కాపరులు ఉన్నప్పుడు సంఘాలు ఎలా ఉంటాయి చెప్పండి అవి సంఘాలు కావు క్లబ్బులు కావండి బ్రాహ్మణ సంఘము కాపుల సంఘము కమ్మ సంఘము కులాన్ని బట్టి సంఘాలు ఎలా పెట్టుకుంటారో వీళ్ళు కూడా సంఘాలు పెట్టుకుంటారు ఎంత దారుణమైన స్థితి గడిపోయారంటే వీళ్ళు ఇక్కడ మీరు ఒక చర్చ చూస్తుంటారు ఈ నాలుగు రోడ్ల జంక్షన్ దగ్గర హైవేలో ఈ మధ్యన చక్కగా ఇటు గోపాలపట్నం వెళ్ళిపోవడానికి ఇటు కంచరపాలెం రావడానికి ఇటు మనపక్క రావడానికి వంతెన కట్టారు ఫ్లైఓవర్ కట్టారు అక్కడ ఒక చర్చి ఉంటుంది పెద్ద శిలువ అక్కడ రెండు ఆరాధనలు జరుగుతాయి ఉదయం ఆరాధన సాయంకాలం ఆరాధన ఉదయం ఆరాధన మాలవారికి సాయంకాలం ఆరాధన మాదికులకు ఎంత సిగ్గుకరం అండి కులం ఈ మాదిగ వాళ్ళు మాలవాళ్ళతో కరవరట మాలవారు మాదిగల వారితో కరవరు మాదిగ వాళ్ళ అమ్మాయిని మాలవారు చేసుకోరు మాలవారు అమ్మాయిని మాదిగలు చేసుకోరు బా 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 వీళ్ళంతా క్రైస్తవులు అందుకే షెడ్యూల్డ్ క్యాస్ట్ అనగానే నువ్వు పెద్ద కులం నుంచి కన్వర్ట్ అయినా వీళ్ళు మాల మాదిగలు అంటారు చీప్ మెంటాలిటీ మీన్ మెంటాలిటీ అసహ్యం కనుక దేవుని పిల్లలారా సంఘం ఉన్నతమైనది సార్వత్రిక దేవుని సంఘం కష్టం అంటే మీద పడిపోతుంది మన సంఘం ఈరోజు కష్టం అని నేను ఒక మాట చెప్పాను అంటే అంతే పంపు డబ్బులు పంపు డబ్బులు వంద రెండు వందలు యాభై వెయ్యి రెండు వేలు పదివేలు ఇరవై వేలు లక్ష ఏ కులం అడగం ఎవరైనా ఏంటి ఎప్పుడైనా మీ కులాలు అడిగానే నేను తప్పండి కులాల మనం పెట్టుకున్నాం కులాలు మనం పెట్టుకున్నాం బైబిల్ ఎక్కడ కులం కనిపించదు ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు కనుక కులాలతో నిలవబడిన సంఘాలవి ప్రాంతీయ సంఘాలు ప్రాంతీయ సంఘాలంటే మేము తూర్పుగోదావరి వాళ్ళు ఉండే మేము పశ్చిమ గోదావరి అండి మేము తెలంగాణ వాళ్ళం అండి మేము ఆంధ్ర అండి చూసారండి దుబాయ్ వెళ్తే అక్కడ తెలంగాణ వాళ్ళ సంఘం ఉంటుంది వేరేగా ఈ తెలంగాణ వాళ్ళ ఉద్యోగాలకు అక్కడికి వెళ్ళి వాళ్ళంతా ఒక సంఘంగా ఉంటారు అక్కడ ఆంధ్రా నుంచి వెళ్ళే వాళ్ళంతా ఆంధ్ర సంఘం వాళ్ళు వేరేగా ఉంటారండి వాళ్ళు వీళ్ళు కలవరు ఏంటండి క్రైస్తవ్యం వాళ్ళు క్రైస్తవులా అవి సంఘాల ఇలాంటివన్నీ అన్నందుకేనండి నేనంటే ఎవ్వడికి పడదు పగల కొడతానేమో పగల కొడతానేమో తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు ఎదురించలేరు మాది మాది ఎలా తప్పు అని ఎవరు ఎదురుకుండా రాలేదు ఇప్పటివరకు నా సవాళ్ళలో నా ఛాలెంజెస్ ప్రపంచం నుంచి పల్లె వరకు ఎన్నో సవాళ్ళు చేశాను ఒక్కడు 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 చరిత్రలో ఇప్పటివరకు నా ఎద్దుకు రాలేదు మమ్మల్ని ఎందుకు అంటున్నావని వాస్తవాలు అవన్నీ దేవుని పిల్లలారా ఈ వ్యవస్థ ఈ న్యాయ వ్యవస్థ అనేది ఇతరు గారు దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి మోషికి చెప్తున్నది అని మనం అర్థం చేసుకోవాలి ఓకే